పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలోని స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు చంద్రబాబు ఇంటిపై వైసీపీ నాయకులు చేసిన రాళ్లదాడి హేయమైన చర్య అని అందుకు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మండల ప్రధాన కార్యదర్శి కొండ్రుదేవా మాట్లాడుతూ, చంద్రబాబు ఇంటిపై దాడికి వెళుతున్నాము అని చెప్పి వెళుతున్న వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్, అతని అనుచరులను నిలువరించకుండా పోలీసులు ఏం చేస్తున్నారు, చోద్యం చూస్తున్నారా అంటూ పోలీసులపై ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ అధ్యక్షులు పక్కాల వెంకటేశ్వరరావు, కార్యదర్శి బోడా నాగభూషణం, కనమతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మొండ్రు సునీల్, ఐటీడీపీ మండల అధ్యక్షులు అనీష్, మన్యం సత్యబాబు, తాటిమణి, డోలా జోజి, గద్దె శివ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి రక్షణ లేకుండా పోయిందంటే పార్టీ మేము ప్రశ్నిస్తున్నాము. పక్క రాష్ట్రం ఒక చిన్నారిని హత్య చేస్తే వెంటనే ఇమీడియట్గా 3 రోజుల్లో చంపేయడం జరిగింది. అటువంటి చర్యలు ఇక్కడ ఏమీ లేవు. కనీసం పార్టీ ప్రతీకార చర్యలు తప్ప, రాజకీయ ప్రతీకార చర్యలు తప్ప ఏ రాజ్యాంగాన్ని అమలు చేయడం కానీ ఏ ఒక్క రూల్స్ పాటించడం కానీ లేదు. ఈరోజున వైసీపీ ఎమ్మెల్యే అధికార పార్టీలో ఉండి గుండాలు వేసుకెళ్ళి మాజీ ఎమ్మెల్యే ఒక జడ్ కేటగిరీ ఉన్న ఎమ్మె ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఇంటిని దాడి చేసి టార్గెట్ చేసి అరాచకం సృష్టించారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని చెప్పేసి వెంటనే జోగి రమేష్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ చర్యలు మానుకోవాలని చెప్పేసి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం.